Oh,
మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటారంటే, నేను ఏం చెప్పినా ప్రజలు వింటారు, నేను చెప్పినవి అన్నీ మర్చిపోతారు, నేను ఎన్ని మోసాలు చేసినా కూడా మర్చిపోతారు ప్రజలు అని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. శరీరానికి గాయాలైనాయి అనుకో, ఈ రోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి, ఎల్లుండి కాకుండా ఆ తర్వాత రోజు ఆ గాయాలు మానిపోతాయి. కానీ గుండెకు తగిలిన గాయం మారిపోదు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది నాయకులు మన పార్టీ ఇడిచిపెట్టిపోయి తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఏ నాయకుడైనా కూడా ఆ ప్రాంత ప్రజల కోసమో, ఆ ప్రాంత సమస్యల కోసమో పోయి వేరే పార్టీలో చేరితే ప్రజలు కూడా నమ్ముతారు, ప్రజలు కూడా ఆ నాయకుల వెంట పోతారు. అట్లా కాకుండా టికెట్ ఇవ్వలేదనో, అనుకునే చోట టికెట్ ఇవ్వలేదనో పోయి వేరే పార్టీలో చేరితే ఇంట్లో ఉండే భార్య కూడా వింటారు అది. ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే, మా జిల్లాకు సంబంధించిన ఒక ఆయననే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చినాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా, జగన్మోహన్ రెడ్డే నా యేసు ప్రభు, జగన్మోహన్ రెడ్డే నా సాయిబాబా, జగన్మోహన్ రెడ్డే నా అల్లా అన్నాడు. ఎప్పుడైతే ఆయనకు టికెట్ ఇవ్వలేదో, చంద్రబాబు నాయుడు దేవుడు అంటాడు. మనిషి జీవితంలో కృతజ్ఞత అనే పదం ఉండాలా? ఏంది కృతజ్ఞత అనే పదం ఉండాలా? మనకి ఎవడైనా సాయం చేస్తే, మనకి ఎవడైనా ఒక గుర్తింపు చేస్తే, చచ్చిపోయే చివరి నిమిషం వరకు ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకొని చచ్చిపోవాలా? కాపీ కొట్టి పాస్ కావాలనుకునేటోడు ఫెయిల్ అయితే ఎవరికైనా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అనేటోడు కష్టపడి చదివిన విద్యార్థి కాదు. చంద్రబాబు నాయుడు పేపర్లోనూ, మోడీ పేపర్లోనూ చూసి పాస్ అయినామనుకునే విద్యార్థి. కాబట్టి నువ్వు మళ్ళా చూసుకో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోయి మోడీ సంకెక్కుతేనో, చంద్రబాబు నాయుడు సంకెక్కుతేనో తప్ప నేను గెలిచలేను అని చెప్పే ఈ రోజు పొత్తు కోసం ఇంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు అన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయనకు కావాల్సింది డబ్బు, డబ్బు మాత్రమే కావాలా? రైతు అనేవాడు పొద్దున్నే లేచి పొలంకు పోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. 4 నెలలు కష్టపడి పని చేస్తే తప్ప 1 రూపాయి డబ్బు సంపాదించలేడు. ఈ 4 నెలల్లో వర్షాలు ఎక్కువ పడినా పంట పోతుంది, వర్షాలు తక్కువ పడినా పంట పోతుంది, పండించిన పంటకు రేటు లేకపోయినా ఆ రైతు అనేవాడు నష్టపోతాడు. మనందరి జీవితాలలో ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడితే తప్ప 1 రూపాయి డబ్బు సంపాదించలేడు. నెలంతా కష్టపడి పనిచేస్తే తప్ప జీతం అనేది రాదు. 1 రూపాయి సంపాదించాలంటేనే మనకి ఇంత కష్టం ఉంది కదా. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతి అని చెప్పి, రియల్ ఎస్టేట్ అని చెప్పి, రాజధాని అని చెప్పి పేద రైతుల దగ్గర 20 లక్షలకు 30 లక్షలకు 40 లక్షలకు భూములు తీసుకొని వారాల వ్యవధిలో, రోజుల వ్యవధిలో, నెలల వ్యవధిలో అవే భూములను 3 కోట్లకు 4 కోట్లకు 5 కోట్లకు అమ్ముకొని కోటీశ్వరులైన మాట వాస్తవం కాదా? నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చెప్తా విన్నారు, ఈ భారతదేశంలో పేదవాడు ఇంకా పేదవాడైతున్నాడు, ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు అని. ఆ మాటలను నిజం చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు. కానీ ప్రతి పేదవాడిని ధనికుడిని చేయాలని ఆలోచించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తానా అంటే, రేపు మేము పోయిన తర్వాత మళ్ళా పసుపు కండువా, పుష్పం కండువా, గ్లాస్ కండువా అన్ని వేసుకొని మళ్ళా ఒక బ్యాచ్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినండి, వినిన తర్వాత ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని, ఎన్డీఏలో కలుస్తామని, బీజేపీతో కలుస్తామని చాలాసార్లు అడుక్కున్నారు. కానీ ఎన్డీఏతో కలిస్తేనో, బీజేపీతో కలిస్తేనో మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ మన పార్టీకి, మనకి దూరం అవుతారని చెప్పి మన గురించి ఆలోచించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకోలే. అటువంటి నాయకుడికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రానున్న రోజులలో ఇంకా కేవలం 40 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామము తిరగండి, ఇక్కడ ఈ ప్రతి వార్డు తిరగండి, మన వీరభద్ర సోమన్న గారికి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన ఎన్నో రోజుల నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించినాడు, సిద్ధార్థ మా ఊరికి రా, మీటింగ్ పెట్టాలా యువకులకు సంబంధించి అని.
ఇన్ని రోజుల తర్వాత కుదిరింది. నాకు చాలా దగ్గర వ్యక్తి, నన్ను ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పలకరించేటటువంటి వ్యక్తి వీరభద్ర స్వామి గారు. అట్లనే మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సామ్రాజ్యం అనేది ఏర్పడాలన్నా, ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా అది కేవలం యువకులకే సాధ్యం. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందర ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇంకొక 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. చేయగలిగిందే చెప్తాం, చెప్పింది మీరు చెప్పే మాట. ఈరోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి 6 నెలలైంది, సూపర్ 6 అని చెప్పి 6 నెలలైంది. దాని గురించి మాట్లాడుకునేటోడు లేడు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు మేనిఫెస్టో చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్తాడా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు, చెప్తే చేయగలిగిందే. కాబట్టి ఇంత నమ్మకంతో ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకిచ్చిన మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ ఎర్రబుక్కులను పిచ్చోళ్లను మనం కూడా పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్!